హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ బాయ్ ఎన్ఎస్కే. సో చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్గా ఒక 2 మంత్స్ అయింది అనమాట. సో ఈ 2 మంత్స్లో కొంచెం వర్క్లో బిజీగా ఉండేది. సో ఇప్పుడైతే మనం ఒక బిగ్ రైడ్ అయితే ప్లాన్ చేసేసాము. ఎక్కడికైనా అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అనంటే ఆల్మోస్ట్గా తెలంగాణ నుంచి పాకిస్తాన్ బార్డర్కి అయితే పెద్ద రైడ్ అయితే వేసాము. సో అక్కడ నుంచి నేపాల్ అండ్ చైనా బార్డర్ కూడా వెళ్ళాలని ఒక చిన్న ప్లాన్ అయితే ఉండిద్ది. సో మొత్తానికైతే మనకు 12 to 15 డేస్ టైం పట్టిద్దని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే డేట్ వచ్చేసి 11. రేపు మనం బయలుదేరుతున్నాము. సో ఈరోజు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం, అందరికీ అలర్ట్ చేసేద్దామని చెప్పేసి అయితే ఒక చిన్న బ్లాగ్ పెడుతున్నాను, ఏమనుకోకండి. సో మనం ఎక్కడికి బయలుదేరుతున్నాం, ఎంత టైం పట్టిద్ది, ఎవరెవరం బయలుదేరుతున్నాం అనేది మనం మొత్తం ఒక టెస్ట్ రైడ్ వేయబోతున్నాను. సో కెమెరా సెటప్ అంటే హెల్మెట్ సెటప్ చేస్తున్నాను. సో హెల్మెట్ సెటప్లో మనం మాట్లాడుకుందాం. ఇంకా మనం టైం అయితే వేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా మనం కెమెరా మోడ్లోకి వెళ్ళిపోదాం. తనకైతే మన రైడ్ వచ్చేసి అన్నాను కదా ఒక పెద్ద బిగ్ రైడ్ అని చెప్పేసి. సో హైదరాబాద్ టు సో పాకిస్తాన్ బార్డర్ కంది. సో ఏంటి అని అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు ఆంధ్రా నుంచి కొన్ని బైక్స్ వస్తున్నాయి, ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్తున్నాను నేను. సో తెలంగాణ నుంచి నేను, ఆంధ్ర నుంచి సునీల్, ఇద్దరం కలిసేసి సో చిన్న బైక్స్ పైన వెళ్తున్నాం. సో ఇందులో వచ్చేసి సునీల్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటున్నాడు. సో సునీల్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాడు, నేను ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ నుంచి అయితే బయలుదేరుతున్నాను. సో మొత్తానికైతే ఒక సాహసయాత్ర అని అనుకోవచ్చు. సో తెలుగుడి సాహసయాత్ర అని టైటిల్ అయితే పెట్టబోతున్నాను. సో మొత్తం యాక్చువల్గా నేను బయలుదేరే ఏరియా నారాయణ ఖేడ్. సో అక్కడ అది వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ అంటే హైదరాబాద్ పక్కనే ఉండిద్ది. సో నేను సంగారెడ్డి టు హైదరాబాద్ పాకిస్తాన్ బార్డర్ అని చెప్పడం కంటే తెలంగాణ టు పాకిస్తాన్ బార్డర్ అని కూడా పెట్టుకోవచ్చు. దేనికంటే ఇంకా సో బెటర్గా ఏముంటుంది అని అంటే, సో తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదే కాబట్టి సో హైదరాబాద్ టు పాకిస్తాన్ బార్డర్ అని అయితే నేను అక్కడ థంబ్నైల్లో పెట్టేస్తున్నాను. సో ఎవ్రీ నేను పాకిస్తాన్ బార్డర్ రీచ్ అయ్యేంత వరకు ఎవ్రీ వీడియోలో ఉండేటువంటి థంబ్నైల్లో హైదరాబాద్ టు పాకిస్తాన్ బార్డర్ అని కంపల్సరీగా మెన్షన్ చేస్తాను. సో మీరు అంటే బయలుదేరింది ఇక్కడ నుంచి కదా హైదరాబాద్ అని అంటే నాకు హైదరాబాద్ పక్కనే. సో యాక్చువల్గా నేను ఒక మళ్ళీ 60-70 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తే హైదరాబాద్ వచ్చేది, కాకపోతే టైం వేస్ట్ ఎందుకు, అక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు, మనకు మధ్యలో మీటప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కంటిన్యూ అవుతున్నాను. సో నేనేం మిస్గైడ్ చేయట్లేదు, మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. సో కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. సో ఎందుకు రివర్స్ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, అక్కడ నుంచి సునీల్ వచ్చేస్తున్నాడు హైదరాబాద్ నుంచి, నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను కాబట్టి హైదరాబాద్ టు పాకిస్తాన్ బార్డర్ అని పెట్టుకుంటున్నాము ఇద్దరం కూడా. ఇక పాకిస్తాన్ బార్డర్కి రీచ్ కావడానికి ఎన్ని డేస్ పట్టిద్ది, ఎంత ప్లాన్ అయ్యిద్ది, ఎంత బడ్జెట్ అయ్యిద్ది అని అనేది చివరిలో మాట్లాడుకుందాం. సో రేపు నేను ఎర్లీ మార్నింగ్ 9 o'clock నారాయణ కేర్లో మెకానిక్స్ అండ్ మా మెకానిక్స్ మా మామయ్య, సో వీళ్ళందరూ మనకి సెండ్ ఆఫ్ చెప్తా ఉంటారు. సో అక్కడ నుంచి మనం ఇండియా ఫ్లాగ్ అనేది ఒకటి మనకి ఇస్తారు. సో ఆ ఇండియా ఫ్లాగ్ ని మనం తీసుకొని మన బైక్ కి పెట్టేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని సో మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరతాం. సో నేను ఇండియన్, మనం అందరం ఇండియన్స్. సో ఫ్లాగ్స్ మీరు ఎవరెవరు ఇవ్వాలనుకుంటే వాళ్ళందరూ ఇవ్వండి. సో సేఫ్ గా నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ ట్యాగ్ చేసే ఆప్షన్ ఉంటే ట్యాగ్ చేస్తాను, లేదా మీ జెండాలు అక్కడ వరకు తీసుకెళ్తాను. సో ఇది నేను మాటిస్తున్నాను కంపల్సరీగా. రేపు మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి.